ఏమైంది బే? ఏంట్రా దుర్గం చరిత్ర దగ్గర కలుద్దామా? బాగుంటుందిరా, పోలీస్ ప్రాబ్లమే ఉండదు. నా గర్ల్ ఫ్రెండ్ రిచ్ అని కుళ్ళు. అవునరా, కాదనవా, బాగా రిచ్, ఎంత అందంగా ఉంటుందో. రే నువ్వు ఆగరా సంజయ్, నీ లవ్ సిన్సియరా? సెల్ సౌండ్ చేసిందిగా, నా లవ్ సిన్సియర్. ఓకే ఏడు వాడి మొహం దానికి కాలింది, అందుకే పేలింది. నాకు ఇక్కడ కాలుతుంది. Hi, sweetheart. I love you. Practice chestunnara? Yeah. Chalo. Sanjay. Actually, nenu US kellali. Why? Ivala. Daddy phone chesi urgent ga rammannaru. Appada. Idi manchi avakasam kuda. Mana vishayam daddy tho cheppestanu. Veelainanta twaralo tirigi vastanu. Malli vastavu kada? Of course. I love you, Shravya. I love you. Love you. Love you. Bye. Take care and be good, okay? Okay. Bye. Happy journey. అలా ఏప్రిల్ మొదలైన వాళ్ళ ప్రేమ మేకి వెళ్ళి మే నుంచి జూన్కు వచ్చింది. జూన్లో వర్షాలు కూడా పడ్డాయి, అయినా అమ్మాయి రాలేదు, కనీసం ఫోన్ కూడా చేయలేదు. పాపం మనోడు ఇప్పుడేం చేస్తున్నాడో ఏంటో చూద్దాం. సంజయ్, ఏంట్రా ఇలా అయిపోయావు? స్పెషల్ కోర్స్ అన్నా వదిలేసావు, గోల్ఫ్ ఆడేవాడు అది కూడా వదిలేసావు, అమ్మాయి రిచ్ 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 అన్నా పిచ్చోళ్ళ తిరుగుతున్నావు. నేను ముందే చెప్పానుగా వాళ్ళ అలవాట్లు వేరు, పద్ధతులు వేరని. నువ్వు ఇక్కడ ఇంత బాధపడుతున్నావే, ఆ మహాతల్లి మాత్రం ఏం చేస్తుందో ఏమో. డబ్బులు ఇవ్వు, నీ దగ్గర లేవా? సీనుకు ఫోన్ చేస్తా. హలో సీను. ఎరా అది ఏంటి మ్యాటర్? ఎక్కడ్రా? వనస్థలపూర్లో రా. ఏం లేదు, రూమ్ లో చిన్న పార్టీ పెట్టుకున్నాము. నువ్వు చాలా దూరంలో ఉన్నావుగా, సర్లే మళ్ళీ చేస్తా. ఆగు, పావు గంట అక్కడ నా పని అయిపోయింది, నేను వచ్చే తొందరపడి మొదలెట్టేయగలరా ప్లీజ్ రా. సర్లే వచ్చే దొంగ, నాకు పార్టీ అంటే వచ్చేస్తా. హలో. ఒరే ఆది, నేను పక్కనే ఇందిరానగర్ లో ఉన్నాను, తొందరపడి పార్టీ మొదలట్లేదు కదా. లేదురా, మొదలు పెట్టి నేను వచ్చేస్తున్నాను. అరే చిన్న ప్రాబ్లమ్. ఏంట్రా? మనోడి దగ్గర డబ్బులు నేనుకొని మందు తెప్పిద్దామని కమిట్ అయ్యాను, వీడి దగ్గర డబ్బులు లేవు. నువ్వు పని చేయి, వస్తూ వస్తూ ఒక విస్కీ ఫుల్ బాటిల్ మూడు బిర్యానీలు తీసుకొని వచ్చాయి. ఓకే. హలో హలో, బాబాయ్ లైన్ లో ఉన్నాడు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. మ్యాటర్ అర్థమైంది. హలో. ఒరే ఆది, ప్రాబ్లం ఏంటంటే మా బాబాయ్కి హార్ట్ అటాక్ వచ్చిందంట, కామినేనిలో జాయిన్ చేశారు, హాస్పిటల్కి వెళ్ళి వస్తాను, నువ్వు ఫోన్ పెట్టాయి. నేనే పెద్ద కంచు, నాకే టెండర్ పెడతారా? ఏమైందిరా? వాడు ఇంకెక్కడ వస్తాడ్రా? అయినా నువ్వేంట్రా ఇలా తయారయ్యావు? శ్రావ్య లేకపోతే కావ్య, మనకేంట్రా? చేతిలో విద్య ఉంది, లే బ్యాగ్ తీసుకో, గోల్ఫ్ కోర్ట్కి వెళ్ళు, వచ్చాడంత మంది రిచ్ అమ్మాయిలు దొరుకుతారా? ఎలా తన కలవకు ముందు నాకు అలాంటి ఆలోచనలు ఉండేరా? అందరిలాగే నాకు పబ్కి వెళ్ళాలని, గర్ల్ ఫ్రెండ్స్ కాఫీ డేస్కి వెళ్ళాలని, రిచ్గా ఎంజాయ్ చేయాలని ఉండేది. కానీ శ్రావ్య కలిసిన తర్వాత ఆ అమ్మాయి సింప్లిసిటీ, అంత రిచ్ అమ్మాయి అండి కూడా చాలా సింపుల్గా ఆలోచించేదిరా. అప్పటి నుంచి నాకు ఆ అమ్మాయి మీద ప్రేమతో పాటు గౌరవం కూడా పెరిగింది. అప్పటి నుంచి తను నిజంగా ప్రేమించడం మొదలుపెట్టానురా. ఎరా ఇదేంటి, అప్పుడే వచ్చావు? బాబాయ్ హార్ట్ అటాక్ అన్నావు, అప్పుడే వచ్చేసావు? రాదేంటి, నా జేబుకి బొక్క పెడతావునే. అసలు వచ్చేవాడినే కాదు, శ్రావ్య ఫోన్ చేసి. శ్రావ్య ఫోన్ చేసిందా? అదేంటి, నా ఫోన్ చేయాలి కదా, నీకు చేసిందంటే. ఫోన్ స్విచ్ ఆఫ్ అంట. ఓ షిట్. ఏముందిరా, ఫోన్ చేస్తానని చెప్పండి.
థాంక్స్ రా. సారీ రా, నీది ఫేక్ లవ్ అనుకున్నాను. శ్రావ్య ఫోన్ చేసిందంటే డెఫినెట్ గా నీ లవ్ సక్సెస్ అవుతుంది రా. ఈ హ్యాపీ మూడ్ లో మంచి పార్టీ ఇస్తాను రా. ఫోన్ వాడుకో, పండగ చేసుకో. ఈ కోసం బిర్యానీ లెగ్ పీసులు తెస్తాను రా. ఇప్పుడే వస్తాను. థాంక్స్ రా. హలో. హాయ్ శ్రావ్య. హాయ్ సజయ్, హౌ ఆర్ యూ? ఏం శ్రావ్య, ఇన్ని రోజులు ఫోన్ చేయలేదు నాకు. గెస్ వాట్, నేను మా పేరెంట్స్ కి మన విషయం చెప్పాను. వాళ్ళు నిన్ను కలవాలనుకుంటున్నారు. ఓకే. ఇన్ఫాక్ట్ ఎవ్రీ ఇయర్ మేము హాలిడేస్ కి బ్యాంకాక్ వెళ్తాం. ఈసారి నిన్ను కూడా ఇన్వైట్ చేశారు. నువ్వు అక్కడికి వచ్చి మా పేరెంట్స్ ని ఇంప్రెస్ చేసావనుకో, వెంటనే మన పెళ్లి. ఓకే ఓకే శ్రావ్య. ఈ గుడ్ న్యూస్ తో ఫోన్ చేద్దామని ఇన్నాళ్ళు నేను వెయిట్ చేశాను. ఓకే సంజయ్, లిసన్, టికెట్స్ అన్ని నేను అరేంజ్ చేశాను. ఎల్లుండి మిడ్ నైట్ ఫ్లైట్ టు బ్యాంకాక్. నీకు ఓకేనా? ఓకే ఓకే, సీ యూ దేర్, బై. అందరి విలన్ లాగానే ఇతను క్రూయల్ గా నవ్వాలనుకుంటాడు. వాయిస్ వీక్ కానీ వైలెన్స్ స్ట్రాంగ్. ఇతని పేరు అన్సార్. ఆ పేరు చెబితే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ భయపడాలనేది ఇతని కోరిక. ఆ ప్రాసెస్ లో ఉన్న ఒక పెద్ద డీల్ ని గురుమూర్తి రామస్వాములకు అప్పచెప్పాడు. కండిషన్స్ ఎక్కువే. తెచ్చేవాడు ఇతను కలవకూడదు. చెప్పిన టైంకి చెప్పిన చోట సరుకు అందిస్తే స్విస్ బ్యాంకులోని అకౌంట్ నుండి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోద్ది. తేడాలు వస్తే తల లేచిపోద్ది. గురుమూర్తి, ఒక ఇంపార్టెంట్ అసైన్మెంట్కి నాకు కత్తి లాంటి ట్రాన్స్పోర్టర్ కావాలి. ఇది నా ప్రెస్టేజియస్ డీల్. డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు, పని మాత్రం పర్ఫెక్ట్గా జరిగిపోవాలి. తేడా వస్తే తలల్లేస్తాయి. ఓకే. కార్గోలో వేయాల్సింది హ్యాండ్ లగేజ్ కి తెచ్చాడేంటి? ఇదా
గురువుగారు మరి ఎక్కడ పెట్టుకోవాలి నేను? మీరు ఎక్కడ కంఫర్ట్ అనుకుంటే అక్కడ పెట్టుకోండి. యా వీడేంటి నాది కప్పుకున్నాడు. ఇందులో ఒక్కేద్దాం మనకేంటి గురుగారు. నేను అటు వెళ్ళాలి, కాల్ తీస్తారా? నమస్తే. నమస్తే. నేను అసలు ఫ్లైట్ మిస్ అవుతాను అనుకున్నాను. మీరు కరెక్ట్ టైంకే వచ్చారు సార్. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. డోంట్ టచ్ ఇట్. డోంట్. ఏమైంది? చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఏంటది? సరస్వతి. సరస్వత, టికెట్ కొన్నావా? దీనికి టికెట్ ఏంటి? ఇది నా హార్మోనియం పెట్టి. హార్మోనియం పెట్టా? జస్ట్ మరి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. ఇది తీసుకెళ్ళి వేరే కంపార్ట్మెంట్ లో ఎక్కడైనా పెట్టండి. హలో, అక్కడ నా బ్యాగ్ ఉందండి. మీ బ్యాగ్ ఓవర్ సైజ్ ఉంది సార్. కొంచెం తీయమ్మా. ఓ, ఎక్కడ తీసుకెళ్తున్నారు? సార్, మీ బ్యాగ్ ఓవర్ సైజ్ ఉంది. ఇది ఓవర్ సైజ్ అన్న సంగతి ఆ స్కానింగ్ కూడా తెలీదా? పుట్టిట్టు దయ సార్. ఓవర్ సైజ్ ఉంది. ఓవర్ సైజ్ కాదు, అక్కడ పెట్టండి. అది కాదు మేడం, ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నాయని చెప్తున్నాను కదా. ఇట్ ఈస్ ఓవర్ సైజ్ సార్. ఓ, టేక్ దిస్. లంచం ఇస్తున్నారా? ఓ షిట్. ఓ కూల్ కూల్ టైసన్, కూల్ డౌన్. ఐల్ గెట్ డౌన్. ఐల్ గో ఫర్ నెక్స్ట్ ఫ్లైట్ సార్. వాట్? రేపటి వరకు ఫ్లైట్ లేదు సార్. ఫోన్ చేసుకోవచ్చా సార్? మీ ఫోన్ కోసం ఫ్లైట్ ఆగదు సార్. చాలా ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నాయి అమ్మా ఇందులో. మీ బ్యాగ్ మీకు జాగ్రత్తగా అప్పచెప్తాం సార్ మీరు దిగేటప్పుడు. ఓకేనా సార్? ఓకే. ఆర్ యు హ్యాపీ సార్? హ్యాపీ. ప్లీజ్ బి సీటెడ్. ఏంట్రా చూస్తున్నావు? నీ సరస్వతి సేఫే కదా, మరింకే దుప్పటి కప్పుకుని పండుకో. షేప్ చూడు, నల్ల కాకిలే. సార్, నా పేరు సంజయ్ అండి. సో వాట్? ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను. సార్, ఇది బ్యాంకాక్ ఎన్ని గంటలు వెళ్ళింది సార్? ఓహో, ఇప్పుడు వచ్చింది కదా తాడి, ఇంత పొడుగుంది, దాన్ని పిలిచడు చెప్తుంది. హలోవే సార్, కోపం వచ్చింది. ఏంట సార్, నా గర్ల్ ఫ్రెండ్ కలవడానికి ఫస్ట్ టైం బ్యాంకాక్ వెళ్తున్నాను సార్. తనంటే నాకు చాలా ఇష్టం అండి. నేను ఎంఎస్సీ గోల్డ్ మెడలిస్ట్ సార్. మంచి గోల్ఫర్ని కూడా. చెప్పు చెప్పు, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పు, వెళ్ళిపో, నేను వింటుంటాను కదా. మీరేం చేస్తుంటారు సార్? నేనా? ముసుగ్గా పండుకుంటాను, డిస్టర్బ్ చేయకు. ఇది శంకొళ్ళ మేడం.